హాయ్ వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపటి నుంచి అంటే నవంబర్ రెండు నుండి స్కూల్స్ రీఓపెన్ చేయబోతుంది అయితే మీరు స్కూల్స్కి వెళుతున్నారా అయితే ఈ నియమాలను లేక ఈ గైడ్లైన్స్ని ఖచ్చితంగా ప్రతి విద్యార్థి కూడా పాటించవలసిందే అని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కమిషనర్ భద్రుడు కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారు ఎవరైతే స్కూల్స్కి వెళుతున్నారో ముఖ్యంగా టెన్త్ అండ్ నైన్త్ క్లాస్ విద్యార్థులు ఈ విషయాల్ని ఖచ్చితంగా పాటించాల్సింది అని చినవీరభద్రుడు తెలియజేశారు అవేంటో చూద్దాం మొదటిసారిగా నా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు ఇక వివరాలకు వెళ్తే సో రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ రీఓపెన్ కాబోతున్నాయి దీంట్లో ముఖ్యంగా టెన్త్ క్లాస్ విద్యార్థులు రేపు స్కూల్కి వెళ్ళవలసి ఉంది ఈ స్కూల్కి వెళ్ళేటప్పుడు విద్యార్థులు ఏమి బేసిక్గా ఎలాంటి నియమాలు లేక ఎలాంటి విషయాలు వాళ్ళు తమ మదిలో పెట్టుకోవాలో ఈ వీడియో చెప్తుంది ముఖ్యంగా స్కూల్కి వెళ్ళాలంటే విద్యార్థులు కరోనా కరోనాగా ఈ ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్కి వెళ్ళటం అనేది విద్యార్థులకు కొంత భయాందోళనకు గురి చేస్తున్న విషయం వాస్తవమైనటువంటి విషయమే అయినా సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తగు జాగ్రత్తలు అయితే తీసుకుంది అయితే మీరు స్కూల్కి వెళ్ళాలంటే ఫస్ట్గా మీ యొక్క పేరెంట్స్ యొక్క విల్లింగ్ లెటర్ అనేది చాలా చాలా ముఖ్యం అంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని స్కూల్కి పంపించడం అనేది తమ ఇష్ట ప్రకారం తమ ఇష్టపూర్వకంగానే తమ్ మిమ్మల్ని మీ పేరెంట్స్ స్కూల్కు పంపిస్తున్నారు అనేటటువంటి ఒక అంగీకార పత్రం దీన్ని ఇంగ్లీష్లో విల్లింగ్ లెటర్ అంటాం ఈ విల్లింగ్ లెటర్తో మీ పేరెంట్స్ రాసినటువంటి విల్లింగ్ లెటర్ దానిలో మీ పేరెంట్స్ ఏదర్ మదర్ ఆర్ ఫాదర్ సైన్ చేసి ఉండాలి దాంతోపాటుగా ఒక చేస్తున్నటువంటి యాక్టివ్ మొబైల్ నెంబర్ అక్కడ ఉండాలి ఈ లెటర్ని మీరు స్కూల్లో సబ్మిట్ చేస్తేనే లోన్కి మిమ్మల్ని అలౌ చేస్తారు రెండో పాయింట్ ఏంటంటే స్కూ స్కూల్స్ అనేవి కేవలం డే స్కాలర్స్కి అంటే నవంబర్ రెండున మొదటగా కేవలం డే స్కాలర్స్కి మాత్రమే స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ అయినా ప్రైవేట్ స్కూల్స్ అయినా రెసిడెన్షియల్ స్కూల్స్ అయినా కార్పొరేటెడ్ స్కూల్స్ అయినా మొదటగా రేపు కేవలం డే స్కాలర్స్కి మాత్రమే స్కూల్కి అలౌ చేయబోతున్నారు అయితే మూడో పాయింట్ ఏంటంటే అతి ముఖ్యమైనటువంటి పాయింట్ స్కూల్కి ఖచ్చితంగా వెళ్ళాలి అనేటటువంటి నిబంధన ఏమీ లేదు ఫ్రెండ్స్ ఈ పాయింట్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి అటెండెన్స్ ఉండాలి ఫైనల్ ఎగ్జామ్స్ రాయాలంటే అటెండెన్స్ ఉండాలి అనేటటువంటి నియమం లేకపోతే ఆ రూల్ అనేది ఈ కరోనా కారణంగా లేదు మీ పేరెంట్స్ యొక్క ఇష్టమైతేనే మీరు స్కూల్కి వెళ్ళాలి మీ పేరెంట్స్ యొక్క ఇష్టం లేకపోతే మీరు ఆన్లైన్ క్లాసుల్ని కంటిన్యూ చేయవచ్చు ఆన్లైన్ క్లాసుల్ని కంటిన్యూ చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఎవ్వరు కూడా అటు గవర్నమెంట్ స్కూల్లో కానీ ఇటు ప్రైవేట్ స్కూల్లో కానీ ఎవ్వరు కూడా మీకు స్కూల్కి రమ్మని బలవంతం పెట్టరు బలవంతం పెట్టకూడదు పెట్టరు కూడా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి కాబట్టి రిలాక్స్ అవ్వండి సో అయితే ఇక్కడ ఏంటంటే మీరు కనుక ఈ నియమాల్ని పాటిస్తూ స్కూల్కి వెళ్ళదలుచుకున్నట్లయితే వెల్ అండ్ గుడ్ సో అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు మీరు ముఖ్యంగా సామాజిక దూరం పాటించాలి ఆరు అడుగుల సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలి రెండోది ఫేస్ మాస్క్ అనేది లేకపోతే మిమ్మల్ని స్కూల్లోకి ఎలవు చేయరు ఫేస్ మాస్క్ అనేది లేకపోతే మీకు స్కూల్లోకి ఎలవు చేయరు तो so, आतरवाता మీకు ఆ ప్రెమిసిస్ దగ్గర అంటే కాంపౌండ్ వాల్ ప్రెమిసిస్ దగ్గర మీ యొక్క బాడీ టెంపరేచర్ని చెక్ చేస్తారు మీకు నార్మల్గానే టెంపరేచర్ ఉంటే క్లాస్కి స్కూల్ లోపల అలౌ చేస్తారు లేని పక్షంలో సో మిమ్మల్ని వెనక్కి పంపించడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా రేపు టెన్త్ క్లాస్ విద్యార్థులు స్కూల్కి వెళ్ళవలసి ఉంది అయితే ఇక్కడ స్కూల్కి వెళ్ళటం అనేది ఐచ్ఛికం అంటే ఆప్షనల్ మాత్రమే కంపల్సరీ అయితే కాదు కంపల్సరీ కానే కాదు కాబట్టి మిమ్మల్ని ఎవరు బలవంతం పెట్టరు మీ పేరెంట్స్ యొక్క అంగీకారంతోనే వాళ్ళ యొక్క ఇష్టంతోనే వాళ్ళు ఇచ్చేటటువంటి విల్లింగ్ లెటర్ తీసుకొని హాయిగా స్కూల్కి వెళ్ళవచ్చు ఎలాంటి అభ్యంతరం లేదు మీరు గనక కొంచెం సంశయంగా ఉన్నట్లయితే మీరు ఆన్లైన్ క్లాసులని కంటిన్యూ చేయవచ్చు ఈ సందర్భంగా అంటే కరోనా కోవిడ్ నైన్టీన్ కారణంగా అటెండెన్స్ అనేది కంపల్సరీ కానే కాదు సో కాబట్టి ఈ గైడ్లైన్స్ని అర్థం చేసుకుని ఎవరైతే రేపు స్కూల్కి వెళ్తున్నారో ఆ ఈ గైడ్ ని ఫాలో చేస్తూ స్కూల్కి వెళ్ళండి ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ కాబట్టి మీరు చూస్తుంతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ పాటుగా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న ని ప్రెస్ చేస్తే నేను చేసే ఎడ్యుకేషనల్ అండ్ ఇన్నోవేటివ్ వీడియోస్ మీకు టైం టు టైం నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్